బడ్జెట్ ను ఈ రోజు శాసనసభలో శాసన మండలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రవేశపెట్టబోతాం. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుంది. మొదట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు పేద ప్రజల సంక్షేమానికి अभिवृद्धि की रेंडू जोड़ेडला राष्ट्र प्रभुत् बजेट राष्ट्र प्रभुत् पनीर विषय अंत इट संक्षेमा की अट अभिवृद्धि की रेंटी सम प्राधान्यता इस्तू मरी तेलंगाना राष्ट्र प्रभुत्म मरी प्रजलक सेवल सोसारूमा बडजेट अट संक्षेमा की इट अभिवृद्धि की रेंटी सम प्राधान्यता इस्तू मरी आ रक बडजेट उ मुख्य गौरव मुख्यमंत्री गारु प्रजलकु ఎలాంటి మాటలైతే ఇచ్చారో వారి ఆలోచనలు ప్రజా సంక్షేమమే జయంగా మా బడ్జెట్ ఉంటుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం రాకపోయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపుతున్న సొంత కాళ్ళపై నిలబడి ఇవాల ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఆకాంక్షను నిలబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా తెలంగాణ మోడల్ ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను యావత్ దేశమంతా కూడా ఈ రోజు ప్రశంసిస్తా ఉంది. తెలంగాణ పతకాలు దేశానికి కేంద్ర ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాలకు మోడల్ గా కూడా నిలిచాయి. సో తెలంగాణ బడ్జెట్ అనేది ఇవాల మరి ముఖ్యంగా అటు పేదలకు ఇటు అభివృద్ధిని రెండింటిని కూడా సమపాలన తీసుకుపోతున్న బడ్జెట్. తెలంగాణ బడ్జెట్ ఇవాల తెలంగాణ బడ్జెట్ అనేది దేశానికి మోడల్ గా మిగిలింది. సో ఈ బడ్జెట్ మరి ఉదయం ఈ రోజు 10:30కు శాసనసభలో మరి నేను శాసన మండలిలో మన శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ప్రవేశపెడతారు. 10:30కి ఈ రోజు బడ్జెట్ ను మరి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పటికే ఈ బడ్జెట్ ను నిన్ననే రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం 10:30